రేవంత్ రెడ్డి గారిని సందర్భంలో మరి కొత్తగా బీటీసీ ఎన్నికైన తర్వాత రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానివ్వండి, సీనియర్ నాయకులు కానివ్వండి, చాలా కొత్తగా ఎన్నికైన బీసీసీ అధ్యక్షుడు మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అనేక మంది సీనియర్ నాయకులను శాసనసభ్యులను మరి కలుసుకుంటూ ఈరోజు మరి నాకు కూడా మరి బీసీసీ అధ్యక్షుడు యొక్క కమిటీలో ఆయన నాయకత్వంలో నాకు కూడా ఒక బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఒక వర్కింగ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరి పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా ఇంటికి వచ్చిన సందర్భంలో వారికి స్వాగతం పలుకుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో చెప్పారు. తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులందరి ఆలోచన సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా నన్ను నియమించిన సందర్భంగా రాజకీయాలకు అతీతంగా నాకు అత్యంత ఆప్తుడు మిత్రుడు జగ్గారెడ్డి గారిని కలవడానికి నేను ఇక్కడికి వచ్చిన ఈ సందర్భం చాలా శుభ సూచకం. గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వర్ణదేవుడు చేరిందనే ఒక నానుడు ఉండెనో, నేను జగన్ కలుసుకున్నప్పుడు వర్ణదేవుడు కూడా ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి మమ్మల్ని ఆశీర్వదించినట్లు మేము భావిస్తున్నాం. అదేవిధంగా రేపు రెండు ముఖ్యమైన అంశాలు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు రేపు ఒక మంచి రోజు, అందులో ప్రధానంగా రెండు అంశాలు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమాన నాయకుడు జగ్గన్న బర్త్డే. రెండు, రేపు మేమందరం శ్రీమతి సోనియా గాంధీ గారు నియమించిన అధ్యక్షుడిగా నేను, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మిత్రులందరూ, వైస్ ప్రెసిడెంట్ గా మేమందరం మేము బాధ్యత చేపట్టబోతున్నాము. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎంతో సంతోషకరమైన ఒక మంచి శుభకార్యం. ఈ సందర్భంగా ఏ ఆకాంక్షలతో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో, ఈ 7 సంవత్సరాలు కేసీఆర్ గారి కుటుంబ పరిపాలనలో స్వేచ్ఛ లేదు, సామాజిక న్యాయం లేదు, స్వయం పాలన లేదు, అమరవీరుల కుటుంబాలకు గౌరవం లేదు, ఉద్యమకారుల మీద కేసులు తొలగించలేదు, తెలంగాణ సమాజంలో సమస్త రాష్ట్రంలో ఉన్న సమస్యల కంటే తెలంగాణ ఇంకా ఎక్కువ సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. దీనికి కారణం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబంలో ఉండే 4 కోట్ల మంది ప్రజలను పట్టిపీడిస్తున్నారు. కేసీఆర్ కుటుంబ యొక్క పీడ విరగడి కావాలంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాబోయే 2 సంవత్సరాలు కుటుంబానికి సెలవిచ్చి సమాజం కోసం సమయం ఇవ్వాలి. అందులో భాగంగానే మేమందరం కలిసి చర్చించుకుని సమిష్టి నిర్ణయంతో శాసనసభాపక్ష నాయకుడితో మొదలు పెడితే పార్టీలో అనుభవజ్ఞులైన నాయకులందరూ, విఎస్ గారు కావచ్చు, పొన్నాల కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు,